ఫోరం విచారణలో భాగంగా 14, 15, 16 పండుగలు ఇప్పుడు జరుగుతూ ఉంది. అందరూ కూడా ఎంతో ప్రేమగా ఆధునిక సాధారణంగా మిమ్మల్ని స్వాగతం పలుకుతాము. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మనకు ప్రభుత్వం ఈ ప్రాంతంలో పాలమంత్రి కూడా ఇస్తుంది పడలేదు. పురపాలక సంఘంలో ప్రతి ఒక్క సదుపాయాలు కూడా గత 14, 10, 19 తెలుగుదేశం పార్టీ ఏమైనటువంటి శ్రీనివాసరావు గారి కౌన్సిల్ తప్ప, అంటే ఏ కౌన్సిలర్లు అందరూ కూడా చేసేటువంటి ఇది తప్ప ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం 2 సంవత్సరాలు ఎవరు ఈ అధికారి అధికారి అధికారులు కూడా చేయటువంటి నాయకులు ఇక్కడున్నారు కాబట్టి ఈ పరిస్థితి మనం కనబడతా ఉంది. అందుకనే తప్పకుండా రాబోయే రోజుల్లో ఎలాంటి విషయాలు వచ్చినా కూడా తప్పకుండా ప్రత్యేక పార్టీకి ఓటేస్తామని చెప్పి ఎక్కడ కూడా తిట్టు బయటకు రావడం నిజంగా చాలా మంచి పరిణామం. ఎన్ని గౌరవాలు చేసినప్పటికీ కూడా ఎంతమంది వాలంటీర్లు పెట్టి చేసినప్పుడు కూడా ఎలాంటి సులభాలు పెట్టినప్పుడు కూడా తప్పకుండా మేము ఓటు మార్గం పోలీసులు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనకి కేటలంగా కనపడతా ఉంటుందని చెప్పి చేస్తాను. ప్రజలంతా కూడా తెచ్చేస్తా ఉంటారు. మళ్ళా అసెంబ్లీకి వచ్చిన పబ్లిక్ కానీ అయితే ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం జరిగింది. మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అలాగే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని కూడా అమ్మేయాలని చెప్పే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు అన్ని పార్టీలు కలిసి ఈరోజు బంద్ పిలిచాయంటే అది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత. విశాఖ ఉక్కు అనేది ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితి. అఖండ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు కూడా అక్కడ ఉక్కు పరిశ్రమ రావాలని చెప్పేసి ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితి మాకు తెలిసిందే. గతంలో ఇండో అమెరికన్ కన్సార్షియం చెప్పినప్పటికి కూడా విశాఖలో పెట్టాలని చెప్పినప్పటికి కూడా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని 3 ముక్కలు చేయాలని చూసినప్పుడు ఎంతో ఉద్యమం లేపి అందరూ కూడా కలిసికట్టుగా విశాఖ ముక్కుని మనం తెచ్చుకున్నాం. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వారి యొక్క నిర్లక్ష్యంతో వారి యొక్క స్వార్థంతో ఇంకా 2,75,000 కోట్ల రూపాయలు చేసే లాంటి మంచి పరిశ్రమని కేవలం 4,5 కోట్ల రూపాయలకి వాళ్ళు షేర్ అమ్మటం అనేది ఒక దుశ్చర్య. ఎదుర్కొనుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత అవ్వచ్చు. ఇవన్నీ కూడా పూర్తిగా రాష్ట్రంలో ప్రజల యొక్క ఉన్నాయి. ఇలాంటి ఈ రాష్ట్రాన్ని వనరుల్ని మన పిల్లల భవిష్యత్ అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసి తీసుకొని నిశ్చయిస్తూ ఉన్నాం. అందరూ కలిసికట్టుగా ఉండి ఉక్కు పరిశ్రమని మన విశాఖలోనే మన ఆధీనంలో ఉండే విధంగా తప్పకుండా చేయాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ.